మిథా టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో నేను ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసిన బిగినింగ్లో లెడ్ పాయిజనింగ్ గురించి ఒక వీడియో చేశానండి. ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి అది వాచ్ చేయండి. ఐ బటన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను. తెలియని వాళ్ళు ఒకసారి వాచ్ చేయండి. అది ఏంటంటే దాంట్లో ఏమున్నది అంటే, మా బాబుకి పాపకి ఇద్దరికీ కూడా 2 అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ లెడ్ పాయిజనింగ్ అయిందండి. అది ఎలా అయింది అంటే క్విక్గా తొందరగా చెప్పేస్తాను. మేము ఇండియా నుంచి వస్తూ పసుపు తెచ్చుకున్నాము. కొన్న పసుపు, నాకు మమ్మీ ఎప్పుడు ఆడించిన పసుపు ఇస్తుంది, బట్ అప్పుడు టైం లేక కొన్న పసుపు నేను తెచ్చుకున్నాను అన్నమాట. పసుపు వల్ల లెడ్ పాయిజనింగ్ అయిందండి. అండ్ ఇంకా మిగతా ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా, కానీ పసుపు మేజర్ కల్ప్రిట్ అండి. దాంట్లో ఏంటంటే 1600 యూనిట్స్, నాకు యూనిట్స్ గుర్తులేవు, అంత లెవెల్ ఆఫ్ లెడ్ దాంట్లో ఉందన్నమాట. అది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయరు పిల్లలకి టెస్ట్ చేస్తారు, అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ అలా వెళ్ళొస్తే టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో లెడ్ టెస్ట్ కూడా చేస్తారన్నమాట. సో మా పిల్లలకి అలానే చేశారు. అవుట్ ఆఫ్ ద కంట్రీ ఇండియా వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి లెడ్ టెస్ట్ అనేది చేశారు. లెడ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని తెలిసింది. అప్పుడు ఆ పీడియాట్రిషియన్స్, ఇక్కడ లెడ్ టెస్ట్ చేసే టీమ్ ఒకటి ఉంటుందండి, వాళ్ళకి కాల్ చేసి లెడ్ ఇన్స్పెక్షన్ చేయమని అదంతా కూడా వాళ్ళు చెప్తే వాళ్ళు మా ఇంటికి వచ్చి మొత్తం ఇల్లంతా లెడ్ ఇన్స్పెక్షన్ చేశారు. అండ్ అలాగే మొత్తం ఫుడ్, మనకి దేంట్లో డౌట్ ఉంటుందో ఆ ఫుడ్ శాంపిల్స్ అన్నీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ ఫుడ్ శాంపిల్స్, వాటరు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని వాళ్ళ ల్యాబ్కి తీసుకెళ్ళి లెడ్ టెస్ట్ అనేది చేసి దేంట్లో ఎంత లెవెల్స్ ఆఫ్ లెడ్ ఉన్నదో మనకి చెప్తారండి. నేను బియ్యం నుంచి పప్పులు మొత్తం అన్నీ, నేను పిల్లలకి ఏం పెడతానో అవన్నీ ఇచ్చేసాను అనమాట. లైక్ చింతపండు, కారం, పసుపు అలాంటివన్నీ, మొత్తం కందిపప్పు, మినప్పప్పు, అన్ని పప్పులు, బియ్యము, మేము ఇక్కడ ఆర్గానిక్ బియ్యమే యూజ్ చేస్తాము, అన్నీ కూడా ఇచ్చేసాను నేను. అవన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేసి అన్నిట్లో కొంచెం లెడ్ ఉన్నది అనే వాళ్ళు చెప్పారు. కారంలో చాలా ఎక్కువ ఉంది, పసుపులో ఇంకా చెప్పలేనంత ఎక్కువ ఉంది, అలాగే చింతపండులో కూడా ఉంది. సో ఇవన్నీ మినిమమ్, బట్ పసుపులో అయితే 1600 వరకు ఉందండి లెవెల్. సో అంత ఎక్కువ ఉన్నప్పుడు ఆవిడ నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి అవన్నీ ట్రాష్ చేసేయమని నాతో చెప్పారనమాట. సో అండ్ ఇక్కడ ఆర్గానిక్ పసుపు తీసుకోమని, కారం కూడా ఇక్కడనే తీసుకోమని, ఆర్గానిక్ తీసుకోమని, అలా ఆవిడ చెప్పిన సజెషన్స్ ప్రకారమే నేను అవన్నీ ట్రాష్ చేసేసి ఇక్కడ ఆర్గానిక్ వస్తువులే నేను తీసుకున్నానండి. అండ్ చింతపండు యూజ్ చేయడం నేను టోటలీ మానేశాను. దాని ప్లేస్లో నిమ్మకాయ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఎందుకు అంటే సి వైటమిన్, సిట్రస్ ఫ్రూట్స్ వల్ల కూడా మన బాడీలో లెడ్ అనేది తొందరగా అవుట్ ఆఫ్ ద బాడీ వచ్చేస్తుంది అనమాట, బాడీలోంచి తొందరగా బయటకు వచ్చేస్తుంది. సో అందుకు కూడా చింతపండు మానేసి కంప్లీట్గా నిమ్మకాయతోనే చేశానండి రెసిపీస్. దేంట్లో చింతపండు అవసరం ఉన్నా ఇంకా నిమ్మకాయతోనే నేను చేసి పెట్టేదాన్ని పిల్లలకి. అలానే మొత్తం ఇంకా మసాలాలు కానీ ఏమి యూజ్ చేయలేదండి, అన్నీ కూడా ఆర్గానిక్ అని ఉన్నవి ఇక్కడ కొన్ని నేను అన్నీ పిల్లల కోసం చేసేదాన్ని. అలాగా 2.5 ఇయర్స్ తర్వాత మా బాబుకి మొన్న రిపోర్ట్స్లో 4 ఉందండి, 5 వరకు ఉండొచ్చు, 5 కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. ఇప్పుడు వాడికి 4 ఉందన్నమాట. సో మొత్తానికి అమ్మయ్య అని అనుకున్నాము, బట్ ఇప్పుడైతే ఏది పడితే అది పెట్టేయచ్చు అని చెప్పడానికైతే లేదండి. ఇప్పటికీ కూడా అలానే కంటిన్యూ చేయాలి. 4 కూడా కొంచెం అంటే బార్డర్లో ఉన్నట్టు, ఇంకా తక్కువ ఉంటే మంచిది కదా. సో మెయిన్ వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టడము, వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టడము ఇలాంటివన్నీ చేయాలండి. ఎక్కువ పసుపులో కారంలో ఎందుకు లెడ్ యాడ్ చేస్తారు అంటే మార్కెటింగ్ కోసం అండి. లెడ్ అనేది యాడ్ చేయడం వల్ల పౌడర్స్ లైట్గా ఉంటాయి కదా వెయిట్ ఎక్కువ రావడానికి, అండ్ అలాగే బ్రైట్గా కనిపిస్తే చూడడానికి అది మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అనుకుని మనం తొందరగా కొనేస్తాము. సో అలా కొనేస్తాం కాబట్టి అది మార్కెటింగ్ కోసం వాళ్ళు లెడ్ యాడ్ చేస్తారన్నమాట. సో అందుకు మనం అలాంటివి కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి కొనుక్కోవాలండి.
ఇది అందరికీ యూజ్ అవుతుంది అన్నీ నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను అండ్ నా హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఆడించిన పసుపు యూజ్ చేయండి. ఆడించింది కూడా అక్కడ మిల్లులో ఎక్కడ ఆడించుకుంటారో అక్కడ కల్తీ లేకుండా బాగా ఆడించుకున్న పసుపు, జాగ్రత్తగా ఆడించుకున్న పసుపు యూజ్ చేయండి. లేదా సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడ కొనుక్కుంటున్నా సరే కొంచెం ఆర్గానిక్ అని ఉన్నది తీసుకుంటే బెటర్. ఇక్కడ యుఎస్లో కూడా అనండి, మనకి అన్ని స్టోర్స్లోనూ ఆర్గానిక్ టర్మరిక్ అనేది దొరుకుతుంది. సో మనం హ్యాపీగా అది కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అండ్ కారం కూడా చిల్లీ పౌడర్, ఆర్గానిక్ చిల్లీ పౌడర్ అనేది దొరుకుతుందండి, మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే అదే యూజ్ చేస్తున్నాను. లేదా పెప్రికా కానీ ఏదైనా కొంచెం ఆర్గానిక్ అని ఉన్నది తెచ్చుకోండి. చింతపండు పదులు నిమ్మరసం వాడుకోండి. సో అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టండి. ఓట్ మీల్ వలన డైరీ ప్రొడక్ట్స్ లైక్ టోఫు, పన్నీరు, మిల్క్, కర్డ్ ఇలాంటి వాటి వలన లెడ్ అనేది తొందరగా బాడీలోంచి తగ్గుతుంది. ఇలాంటి డైట్ వాళ్ళు నాకు ఒక డైట్ చార్ట్ ఇచ్చారండి, అది దాంట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓట్ మీల్, డైరీ ప్రొడక్ట్స్, సి వైటమిన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలాంటి వాటి వలన మనకి తొందరగా లెడ్ అనేది బాడీలోంచి తగ్గుతుంది అన్నమాట. ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే ఆఫ్టర్ 2.5 ఇయర్స్ మా వాడికి అండర్ కంట్రోల్లోకి వచ్చాయి. సో ఎక్కడ ఎప్పుడు కూడా బయట ఫుడ్స్ అన్నీ ఏమి నేను పెట్టలేదండి, కంప్లీట్గా నేను ఇంట్లోనే చేశాను. ఏ ఒక్క రోజు కూడా వాడికి అంటే మా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా నేను ఫ్రూట్ జ్యూస్ అనేది నేను స్కిప్ చేయలేదు. ఫ్రూట్ జ్యూస్ అంటే షుగర్స్ యాడ్ చేసి అలా చేశాను అనుకుంటారేమో, లేదండి, ఫ్రూట్ ప్యూర్ ఉంటే ప్యూర్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసి వాళ్ళు పట్టించడం, లేదా స్వీట్ తక్కువ ఉంటే డేట్స్ యాడ్ చేయడం అని అలాగా అంతేనండి. షుగర్స్ యాడ్ చేసి అలా కూడా నేను చేయలేదు. ఆరెంజెస్ అవి ఎక్కువ పెట్టడం వల్ల కూడా తొందరగా లెడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అండ్ యుఎస్లో మనకి హనీ డ్యూ, క్యాంటలూప్ అవన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయి. మెలాన్స్ అలాంటి ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కూడా చాలా మంచివి కదా అండి. అలానే సి వైటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫ్రూట్స్ పెట్టడం వల్ల కూడా వాళ్ళకి తొందరగా బాడీలోంచి లెడ్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో షార్ట్గానే నేను వీడియో చెప్పానని నేను అనుకుంటున్నానండి. ఇంకేమైనా మిస్ అయ్యానా అంటే ఏం మిస్ అవ్వలేదండి. ఈ డైట్ ఇలాగ హెల్దీ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్, ఓట్స్ ఇలాంటివి పెట్టడం వల్ల మీ పిల్లల్లో లెడ్ లెవెల్స్ అనేవి తక్కువవుతాయి. అండ్ ఇప్పుడు చాలామంది బాడీ డిటాక్సిఫికేషన్ డ్రింక్స్ అని, వెయిట్ లాస్ డ్రింక్స్ అని, టర్మరిక్ టీ అలాంటివి చేసుకుంటున్నారు. అవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కూడా. సో అలాంటివి తీసుకునే వాళ్ళు, పాలల్లో పసుపు కలిపి తీసుకునే వాళ్ళు, లైక్ ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుందని అలా తీసుకుంటున్నారు కదా, సో అలా యూజ్ చేసే వాళ్ళు కూడా ప్లీజ్ జాగ్రత్తగా మీరు ఏ పసుపు తీసుకుంటున్నారో దాన్ని ఒకసారి జాగ్రత్తగా చూసి మంచిదే తీసుకోండి. లైక్ ఆర్గానిక్ పసుపు కానీ లేదా ఆడించిన పసుపు కానీ మంచిగా ఉన్నది తీసుకోండి, దానివల్ల హామ్ ఉండదు. అండ్ స్పూన్లు కాకుండా పసుపు ఎప్పుడు చిటికెడు సరిపోతుంది అంటారండి, అది బాడీ డిటాక్సిఫికేషన్ డ్రింక్స్లో 1/2 స్పూన్ వేసుకోండి. కానీ ఏది అతి మంచిది కాదు కాబట్టి ఉండాల్సిన దానికన్నా ఎక్కువైతే మీరు వేసుకోవద్దు. ఇంకేమైనా మర్చిపోయానా? లేదండి, ఇంకేం మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. సో యా, ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా లాగ్ చేయడం అవసరం లేదనుకుంటా. ఏమైనా మిస్ అయిపోయిన పాయింట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. అండ్ ఆ నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి, బ్యూటీ రెమెడీ కావాలా, కుకింగ్ రెసిపీ కావాలా, మేము అట్లాంటా డ్రైవ్కి వెళ్తున్నప్పుడు ఒక మంచి వ్యూ నేను షూట్ చేశానండి, వర్షం పడుతూ మాకు నైట్ 9:00కి కూడా మంచిగా ఎండ్ ఉంది, చాలా బాగుందన్నమాట. మీ అందరికీ అలాంటి వీడియోస్ ఏమైనా చూసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కమెంట్స్లో షేర్ చేయండి, నేను ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో కమెంట్స్లో షేర్ చేయండి. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్కి చాలా కాదు, కొంచెం బెటర్గా వ్యూస్ వస్తున్నాయి, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మీకు అలాంటి ఏమైనా జ్యువెలరీ వీడియోస్ కావాలా, లేదా కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్స్లో షేర్ చేయండి.
నాకు కుదిరితే వీలైనంత మట్టుకి నేను అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.